ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే ఇది ఒక మల్లన్న సాగర్ కాదు, తెలంగాణ జల హృదయం సాగర్. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉందన్నారు. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నామన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టమని ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. క్రమశిక్షణతోని కడుపు నోరు కట్టుకొని పూర్తి అవినీతి రహితంగా 100% అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లను కూడా ప్రోత్సహిస్తూ వెనుదడుతూ అనేక దుర్మార్గమైనటువంటి రెడ్ టేపిజం నివారిస్తూ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అధిగమిస్తూ ముందుకు సాగితే ఇలా సాకారమైంది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు, ఇది తెలంగాణ జన హృదయ సాగరం, తెలంగాణ జల చరిత్ర సాగరం, తెలంగాణ మొత్తాన్ని జలాలతోని అభిషేకించే సాగరం. ఎందుకంటే తెలంగాణ రాకముందు అన్నిటికన్నా హైయెస్ట్ ఎఫ్ఆర్ఎల్లో ఉన్నది సింగూరు ప్రాజెక్ట్. దాన్ని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తులో ఎఫ్ఆర్ఎల్తో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టు ఒక్క సిద్దిపేట జిల్లాకు కాదు, ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు. మన మహానగరానికి దాహార్తిని తీర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి జల భాండాగారం. అదేవిధంగా గనుపూర్ ఆనకట్టుకు కానీ, అట్లాగే నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లాకు కానీ, నిన్నగాక మొన్న మంత్రి హరీష్ రావు గారు తీసుకెళ్లి నాతో అక్కడ సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల కోసం పెట్టిన సింగూరు ప్రాజెక్టు కానీ, ఇటు బస్వాపూర్ రిజర్వాయర్ గంధమల్ల ద్వారా ఆలేరు భువనగిరి. ఈ వారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి హస్తినాకు పయనించనున్నారు. 3 రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్నారు. పర్యటనలో వివిధ పార్టీల ముఖ్య నేతలను కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారు అనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఇప్పటికే భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా కొంతమంది ఆఫీసర్లతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కేంద్రంలో పాలించిన కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రాల హక్కులు హరించడంపై సమావేశం కూడా పలువురు నేతలు అధికారులతో కానున్నారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నదికి నడక నేర్పిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండాకాలమే, స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వర్షాకాలమే చూసినట్లుందని ఆయన అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు బుధవారం అది కాకతీయంగా జరిగిన మల్లన్న దేవుడు పుట్టినరోజు ఈరోజు, అదే రోజు ఈ ప్రాజెక్టు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. బుధవారం అనేది మల్లన్న దేవుడికి ఇష్టమైన రోజు, మల్లన్న దేవుడు పుట్టినరోజు. ఆ రోజే మరి ఈరోజు ఇవాళ ఆ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ దినానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసిండ్రు, ఈ ప్రాజెక్టు కానే కాదన్నారు, నీళ్లు రానే రావన్నారు. కానీ ఈరోజు పట్టుదల ఉంటే కానిది లేనే లేదని రుజువు చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టును ఆపాలని హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు 350 కేసులేసిండ్రు. 350 కేసులేసిండ్రు. కరెక్ట్గా ఇవాళటికి 4 ఏళ్ల కింద ఫిబ్రవరి 23, 2018 కింద మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని కేసులను కూడా కొట్టివేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిచ్చిన రోజు ఈరోజు మల్లన్న దేవుడు పుట్టిన రోజు. సర్వోన్నత న్యాయస్థానం దీనికి అన్ని అనుమతులున్నాయి, ఈ ప్రాజెక్టు మీద వేసిన కేసులన్నీ కొట్టేసినటువంటి దినం ఈ దినం. అంత ప్రత్యేకత ఉన్నటువంటి రోజు మరి ఈ రోజు దళిత బంధు గొప్ప పథకం దళితులకు బంధువుగా ఆర్థికంగా ఎదగడానికి దేశంలోనే గొప్ప పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దళిత బంధు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. దళిత బంధు విజయవంతం అవుతోందని ఎలాంటి అనుమానాలొద్దని సూచించారు. అందరికీ దశలవారీగా పథకం అమలు చేస్తామని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 100 మంది లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. మన నియోజకవర్గంలో 100 మంది తీసుకున్నాం. మొత్తం ప్రతి నియోజకవర్గంలో 100 చొప్పున ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు వాసాలమరిలో ముందు మొదలుపెట్టి దాంట్లో ప్లస్లు మైనస్లు రెండు ఆలోచించాలని ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత అక్కడ నుండి ఒక నియోజకవర్గం తీసుకొని అక్కడ కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తెలంగాణలో 4 మండలాలు తీసుకున్నారు. ఒకటి ఖమ్మం జిల్లాలో, నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఇంకోటి 4 మండలాల్లో కంప్లీట్ గా తీసుకున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా కొంత మాకు కూడా ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున వీటన్నిటిని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మీ అందరు కూడా బ్యాంక్ లింకేజ్ తో పాటు బ్యాంక్ లింకేజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక మన జిల్లాకు వస్తాక 698 మందిని ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున 17,75,00,000 ఫండ్ అమౌంట్ కూడా రిలీజ్ చేశారు మనం. సో మీకు అందరికి కూడా ముందు అవగాహన ఇంపార్టెంట్. మన ఎంపీ గారు చెప్పినట్టు వేరేమో అక్కర్లేదు. రంజిత్ రెడ్డి గారు మాత్రం చాలా మనకు స్ఫూర్తిగా తీసుకొని మీరు పనిచేయడానికి గుర్తుపెట్టుకోండి. రంజిత్ గారు ఏమన్నారు, ఎంపీ గారు 1,00,000 రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల టర్న్ ఓవర్ చేశారని చెప్తున్నారు. అదొకటి స్నేహానికి కూడా గుర్తింపుగా, ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు నమ్మకం. ఆ రోజు నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అనుకుంటాం. వాళ్ళిద్దరు ప్రాణానికి ప్రాణంగా ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకుంటా బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి బిజినెస్ లో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు నమ్మకం ముఖ్యం. టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గద్దె దించాలని భావిస్తున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కు లేదని సంజయ్ రౌత్ అన్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలే సరైన బుద్ధి చెప్తారని తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. जितना मर्जी वो प्रयास कर लें, ये सत्ता की रेत है. जनता उनके खिलाफ हो चुकी है. तेलंगाना का जनमानस केसीआर की सरकार को उखाड़ना चाहता है और भारतीय जनता पार्टी तेलंगाना की जनता की भावनाओं के साथ खड़ी है. तेलंगाना बनाने के लिए सबसे पहले किसी राजनीतिक दल ने काम शुरू किया था, वो भारतीय जनता पार्टी थी. और तेलंगाना हमारे गौरव का, हमारे प्राउड का विषय है. तेलंगाना हमारा प्राउड है. तेलंगाना की जनता को जो तेलंगाना बनते समय जो वादे किए गए थे, जो जो कहा गया था वो पूरा कराना जिस व्यक्ति ने सरकार बनाई थी उसका दायित्व था. लेकिन केसीआर साहब उसमें असफल हुए. असफल नहीं हुए, उससे आगे कहूंगा भटक चुके हैं. वो केवल करप्शन मुख्यमंत्री बन गए. अब वो तेलंगाना के मंत्री नहीं, मुख्यमंत्री नहीं. अब केसीआर की सरकार अली बाबा 40 चोरों का ग्रुप बन चुका है, जिसका एक ही काम है. కేసీఆర్ కుటుంబ పాలన అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బీజేపీని అణచివేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులను చేరదీస్తున్న కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. కానీ ఈ సాగుతో ఇతర ఛానళ్ళను ఇబ్బంది పెట్టి, ఇతర పేపర్లు ఇబ్బంది పెట్టి, అన్ని పార్టీల కార్యకర్తలకు వ్యతిరేకంగా, అన్ని పార్టీల నాయకత్వానికి వ్యతిరేకంగా, అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఒక పేపర్ని పెట్టుకొని, ఒక ఛానల్ని పెట్టుకొని, ఒక ఇంగ్లీష్ పేపర్ని పెట్టుకొని మాట్లాడింది మాట్లాడినట్టుగా, మాట్లాడిన దాన్ని తప్పుగా ప్రజలకు చూపెట్టి తనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి తెలంగాణ యొక్క ఆ మూమెంట్ తీసుకొచ్చే ప్రయత్నము ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు చేస్తూ ఉంటాడు దాన్ని. కానీ ఇవాళ మాకు వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా, భారతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇతర ఛానళ్ళకు ఇతర పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. పేపర్ రాయిస్తున్నాడు నమస్తే తెలంగాణ, ఇంకో ఇంగ్లీష్ పేపర్ ఉన్నది ఒకటి తెలంగాణ టుడే టీ ఛానల్, ఆ పేపర్ ఎవరు ఉండలేడు దాన్ని. ఇప్పుడు ఏంటంటే ప్లాన్ ప్రకారము ప్రతి ఇంటికి పేపర్ పంపాలి. ఇవాళ ప్రియతమ ప్రధాని మోడీ గారు రాజ్యసభలో మాట్లాడిన దాన్ని వక్రీకరించి పార్లమెంటరీ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు తన పత్రికలో ఇవాళ ప్రజలను నమ్మించి రెచ్చగొట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధించకపోతే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి కేసీఆర్ గారు మొత్తుకున్నారు. రైతులు బాగుపడతారు, కూలీలు బాగుపడతారు, అది చేయకుండా పర్వాలే, కానీ 25,000 కోట్లు తగ్గించి పారేసారు. అంటే ఇప్పుడు కూలి 100, 100, 120 రోజులు చేసేదాన్ని 50 రోజులే చేయమంటారు లేబర్ కాంపనెంట్ ఊళ్ళో. అంటే ఎంత ఘోరం అంటే ఏది దాన్ని కట్ చేస్తారు. అన్ని ప్రైవేట్ కన్నా చేస్తే రిజర్వేషన్ పోయినట్టే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్న రిజర్వేషన్ ఇలా రైల్వేలు ప్రైవేట్ కన్నా చేస్తున్నాం, ఇండియన్ ఎయిర్వేస్ ప్రైవేట్ కన్నా చేస్తున్నాం, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కన్నా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే రేపు వాళ్ళు రిజర్వేషన్ మెయింటైన్ చేస్తారా? కూడా ఉన్నోడికే ఇస్తాడు, డబ్బున్నోడే వాళ్ళ రాజ్యం వెళ్తాడు. మొత్తం ప్రైవేట్ కన్నాకే చేస్తున్నవే, ప్రైవేట్ వాళ్ళకే దత్తత చేస్తున్నవే. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు చైతన్యవంతులు కావాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ది బెటర్ ఇండియా అనే ట్విట్టర్ హ్యాండిల్ని ట్వీట్ చేసిన ఒక వీడియోలో మెహక్ ఫాతిమా అనే 6 ఏళ్ల చిన్నారి గురించి ప్రస్తావించింది. కోజిక్కోడ్కు చెందిన ఈ చిన్నారికి ఒక తమ్ముడున్నాడు. 3 ఏళ్ల ఆ బుడతడికి వాళ్ళ తండ్రి క్రికెట్ నేర్పిస్తున్నాడు, ఆమెకి నేర్పించలేదు. దీంతో నేను అమ్మాయినని నాకు నేర్పించడం లేదా నాన్న అంటూ తండ్రిని నిలదీసింది. ఆ మాటలతో తన పొరపాటు అర్థం చేసుకున్న తండ్రి మెహక్కు క్రికెట్ పాఠాలు నేర్పించాడు. అంతే, ఇక ఆమెకు ఎదురు లేకుండా పోయింది. చేతిలో బ్యాట్తో ఇరగదీస్తోంది. ఖచ్చితమైన ఫుట్వర్క్, పూర్తి బ్యాలెన్స్తో ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్లో లక్షలాది మందితో యుద్ధ బేరీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జాతీయ పార్టీల నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. యుద్ధబేరీ బహిరంగ సభకు మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, మహిళా హక్కులు, సాధికారత అనే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ లక్ష్మి, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. భారత రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయండి అనేటువంటి డిమాండ్ నుంచి కాదు కాపాడుకుందామనేటువంటి స్థితిలోకి దుర్మార్గులు కావాలని నెట్టివేస్తున్నటువంటి కుట్రకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ సమావేశం అని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కేవలం అంబేద్కర్ గారు రాసిండ్రు కాబట్టి తరతరాలు సమాజం ఉన్నంత వరకు ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళం కానీ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హక్కుల గురించి, ప్రతి ఒక్కరి అస్తిత్వం గురించి, టోటల్గా భారతదేశం యొక్క అస్తిత్వము, ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు అంత హృదయపూర్వకంగా ఈ బిల్లును స్వాగతించినప్పుడు, ఆ బిల్లును ఆమోదం పొందకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పుడు ఆయన నిరాశతో, ఆవేదనతో, ఆగ్రహంతో వ్యక్తం చేసిన సందేశమే రాజీనామా అనే విషయం మనకు తెలుసు. మన కోసం రాజీనామా చేసిన అతను ఆ ఆవేదన ఆగ్రహంగా మారిన సంకేతాలు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత మహిళలకు మన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే విషయం మన చర్చ మొదలు రావడానికి దారితీసింది. అంత కఠిన నిర్ణయం, అంత దృఢ సంకల్పమైన నిర్ణయం, ఆయన త్యాగపూరితమైన నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఈ స్థాయిలో ఈరోజు అవకాశం కూడా ఈ రాజ్యాంగం ద్వారా వచ్చేది కాదనే విషయం మనందరికీ తెలిసిన విషయం. అంటే ఇప్పటి వరకు ఒకే ప్రాతినిధ్యం విషయం కొరకు వచ్చినప్పటికీ వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్ల వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్టీసీకి కాపాడుతూ వచ్చే బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించాలని థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని ఆశాభావం చేశారు. కమిటీల ఫలితం పూర్తిగా విఫలం. అవి కేవలం అధికారులు వాళ్ళకు నచ్చిన అమాయకులను దాంట్లో పెట్టుకొని పేద లీడర్షిప్ ని యూనియన్ దెబ్బకొట్టే ప్రయత్నంలో వాళ్ళని పెట్టిండ్రు. ఆ విషయం సజ్జనార్ గారు రాకముందే జరిగింది కాబట్టి సజ్జనార్ గారికి కింద ఉన్న అధికారులంతా తప్పు చెప్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. వెల్ఫేర్ కమిటీలని రద్దు చేయాలన్నది అందరి కార్మికుల డిమాండ్. మీరు మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడైనా ఒక్కొక్కరి కార్మికులను డిపోల దగ్గర అడిగితే 10 మందిని అడిగితే 9 మంది చెప్తారు రద్దు చేయాలని చెప్పి. అడగండి క్వశ్చన్స్ ఏమన్నా. మేము ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చరిత్ర చెప్తా ఉంది నగ్న సత్యం. మేము చాలా సార్లు పోయిన పరిస్థితి తెలుసు, మాట్లాడిన పరిస్థితి తెలుసు. ఇవాళ ఆర్టీసీ సింగరేణి అట్లాగే మరి ఎలక్ట్రిసిటీలకి కవితమ్మ గారి నాయకత్వం వహిస్తా ఉన్నారు. అతి త్వరలో వారి నాయకత్వం వహించడానికి సుముఖంగా ఉన్నప్పటికీ మాలో ఉన్నటువంటి ఈ వర్గ భేదంలో యూనియన్ కొంచెం డిస్ప్యూట్ లో ఉండడం వల్ల జాప్యం అవుతుంది తప్ప మరొకటి కాదు. డెఫినెట్ గా కవితమ్మ గారే మా నాయకులు, అందులో సందేహం లేదు, సందిగ్ధం లేదు. మేమందరం కూడా గతంలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది.